ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ సోరియాసిస్ అండి సోరియాసిస్ అనేది జనరల్గా చర్మవ్యాధి ఈ చర్మవ్యాధి అనేది నార్మల్ స్కిన్ ఎపిడర్మల్ ప్రాలిఫరేషన్స్ ఆఫ్ స్కిన్ రెగ్యులర్లీ అంటే మనకి నార్మల్ స్కిన్ థర్టీ డేస్లో ప్రాలిఫరేట్ అయ్యి నార్మల్ ఎపిడర్మల్ స్కిన్ థర్టీ డేస్లో ప్రాలిఫరేట్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ స్కిన్ అనేది వస్తూ ఉంటుంది జనరల్గా ఈ సోరియాసిస్ పేషెంట్స్లో ఏంటంటే ఎవ్రీడే స్కిన్ పెళ్ళి అయిపోతుంటాయి అంటే ప్రాలిఫరేటింగ్ సెల్స్ ఎక్కువ అయిపోతుంటాయి అంటే ఎపిడర్మల్ ప్రాలిఫరేషన్స్ బాగా వాస్ట్గా ఉంటాయి దాన్ని మనం ఆ ఎపిడర్మల్ ప్రాలిఫరేరేషన్స్కి మనం ఇక్కడ కంట్రోల్ చేయగలమండి సోరియాసిస్లో డెఫినెట్గా అంటే దీంట్లో టైప్స్ ఉంటాయి స్కాల్ప్ సోరియాసిస్ అని గట్టెడ్ సోరియాసిస్ అని పామర్ సోరియాసిస్ అని ప్లాంటర్ సోరియాసిస్ అని బాడీ అంతా వచ్చే సోరియాసిస్ సోరియాసిస్ బిహైండ్ ది ఇయర్స్ కొంతమందికి అబ్డామిన్ చుట్టూ కొంతమందికి చెస్ట్ పార్ట్స్లో కొంతమందికి ప్రైవేట్ పార్ట్స్లో కనిపిస్తూ ఉంటుందండి ఈ సోరియాసిస్ ఈ సోరియాసిస్లో జనరల్గా మనం ఈ అంటే ఎక్స్ట్రనల్ అప్లికేషన్స్ టాపికల్ అప్లికేషన్స్ ఏమీ లేకుండా ఈ సోరియాసిస్ మెయిన్ ఇట్ ఈస్ కాజ్ డ్యూ టు స్ట్రెస్ అంటే స్ట్రెస్ వలన సోరియాసిస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది ఆ స్ట్రెస్ ఎక్కడ డెవలప్ అయింది అంటే పేషెంట్ ఎక్కడ మానసిక ఒత్తిడికి గురయ్యాడు లేకపోతే ఇదేమైనా జనెటికల్గా ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందా ఫ్యామిలీ హిస్టరీ స్కిన్ డిసీసెస్ ఏమైనా ఉన్నాయా అయితే ఇంకా అదర్ ప్రిసీడింగ్ ఫ్యాక్టర్స్ కానీ ఎలర్జీ కండిషన్స్ అని హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ ఉన్నాయా అయితే ఫుడ్ రియాక్ట్ ఫుడ్ ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయా ఈ కండిషన్స్ అన్నీ మనం చూసుకుని దాంతోపాటు మనం ఈ సోరియాసిస్కి కొంతమంది చేతుల మీద అరికాళ్ళు అరి చేతుల మీద కనిపిస్తుంటుంది కొంతమందికి తల్లలో కనిపిస్తుంటుంది కొంతమంది చెవులు అనుకూలమే కనిపిస్తుంటాయి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయండి ఈ సోరియాసిస్లో వాటిని మనం ఎపిడోమల్ ప్రాలిఫరేషన్స్ మనం డెఫినెట్గా సోరియాసిస్ ఆ ప్రాలిఫరేటింగ్ సెల్స్ని మనం కంట్రోల్ చేయగలిగితే మన హోమియోపతిక్ రెమెడీ ద్వారా ఈ జీసీఎస్ థెరపీ ద్వారా సోరియాసిస్ని మనం తగ్గించడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది కొంతమంది బాగా క్రానిక్గా అంటే దీర్ఘకాలికంగా వస్తూ ఉంటారు అంటే నాలుగేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు వేరే రకాల అంటే అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడి వస్తూ ఉంటారు అప్పటికే వాళ్ళకు ఒక బాడీలో ఒక టెండెన్సీ డెవలప్ అయిపోయి ఉంటారు అంటే వాళ్ళు ససెప్టిబిలిటీ ఇదైపోయి ఉంటారు అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా తగ్గిపోయి ఉంటాయి ఆ ససెప్టిబిలిటీ తగ్గిపోయి ఉంటుంది సో ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ని మన హోమియోపతిక్ రెమెడీస్ ద్వారా మనం బూస్టప్ చేసి ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంప్రూవ్ చేయగలిగితే జిసిఎస్ థెరపీ ద్వారా జెనిటిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్లిమమ్ అంటారండి అంటే హోమియోపతిలో ఇప్పుడు మనం చేసే రీసెర్చ్లో ఇప్పుడు ఈ రీసెంట్గా ఒక టెన్ ఇయర్స్ నుంచి వచ్చే చేంజెస్లో హోమియోపతిలో ఈ జీసీఎస్ థెరపీ ద్వారా ఆ కాన్స్టిట్యూషనల్ సిమ్లిమమ్ రెమెడీ అంటే పేషెంట్ యొక్క వ్యాధి నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేయాలి అంటే వ్యాధి నిరోధక శక్తి అలా ఇంప్రూవ్ అవుతుంది అంటే మైండ్ బాడీ అండ్ సోల్ అంటే మైండ్లో ఎక్కడ ఏ స్ట్రెస్ ఉంది ఎక్కడ మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు ఆ సోరియాసిస్ రావడానికి కారణం ఏంటి అదంతా మనం కేస్ టేకింగ్లో కేస్ హిస్టరీలో కౌన్సిల్ చేసుకుంటూ పేషెంట్ యొక్క ఫిజికల్ జనరల్స్ అంటే స్లీప్ బవెల్ మూమెంట్ రెగ్యులర్ లేడీస్లో అయితే పీరియడ్స్ ఎలా ఉన్నాయి ఇంకా అసోసియేటెడ్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయి ఇవన్నీ మనం కేస్ టేకింగ్ చేసుకుని సోరియాసిస్ మనం డెఫినెట్గా తగ్గించడానికి హోమియోపతిలో ఛాన్స్ ఉందండి కొంతమందికి సోరియాటిక్ ఆర్థరైటిస్ అని ఉంటూ వస్తూ ఉంటారు అంటే సోరియాసిస్ ఒక పక్క సప్రెస్ అయిపోయినప్పుడు అది ఆర్థరైటిస్లోకి ఉంటారు అంటే కీళ్ళ నొప్పులు మొదలవుతాయి అంటే ఆర్థ్రైటిస్ అంటే జనరల్ జాయింట్ పెయిన్స్ సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటూ ఉంటారు సో ఆర్థరైటిస్లో కూడా డిఫార్మిటీస్ వస్తుంటాయి అంటే జాయింట్స్ బెండ్ అయిపోయి కర్వేచర్ ఏదైతే ఉంటాయో జాయింట్స్లో చేంజ్ వచ్చేస్తుంటుంది అంటే అలైన్మెంట్ మారిపోతుంటుంది అంటే బోనీ అలైన్మెంట్ మారిపోతుంటుంది సో అక్కడి నుంచి మనం రే నార్మల్ చేసుకుంటూ రావాలండి అంటే డిఫార్మిటీస్ తర్వాత ఆర్థరైటిస్ తర్వాత సోరియాసిస్ తగ్గించుకుంటూ వస్తే డెఫినెట్గా మనకు సోరియాసిస్లో ఇన్ సిక్స్ మంత్స్ ఆఫ్ పీరియడ్ మనం హోమియోపతిలో మన జీసీఎస్ థెరపీ ద్వారా తగ్గించడానికి ఛాన్స్ ఉందండి సో వీటికి మనం ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కూడా చెప్తుంటాం జనరల్గా కొంతమంది సోరియాటిక్ పేషెంట్స్లో ఎలర్జీస్ ఎక్కువ ఉంటారు అంటే బాగా సెన్సిటివ్ ఉంటారు అంటే సీ ఫుడ్స్ కానీ ప్రాన్స్ కానీ ఫిష్ నాన్ వెజ్ మనం తగ్గించేమని చెప్తాం సో వాటిని మనం కంట్రోల్ చేసుకుంటూ ఏ కొంతమందికి వంకాయ అంటే బ్రింజాలు పడదు కొంతమందికి సర్టన్ ఫుడ్ సబ్స్టెన్స్ అంటే క్యాలీఫ్లవర్ కానీ క్యాబేజ్ కానీ ఇట్లాంటి హై ప్రోటీన్ ఫుడ్ కానీ లేదంటే హై కాల్షియం ఫుడ్ కానీ వాటిని మనం తగ్గించుకుని అక్కడ వాళ్ళకి ఒక మనం డైలీ చార్ట్ ఒకటి ఇచ్చి అంటే అసోసియేటెడ్ కాంప్లికేషన్స్ ఉంటాయి కొంతమంది డయాబెటీస్ ఉంటుంది సోరియాసిస్తో పాటు ఎందుకంటే డయాబెటీస్ని కంట్రోల్ షుగర్ లెవెల్స్ని మానిటర్ చేసుకుంటూ సోరియాసిస్ని తగ్గించుకోవాల్సి వస్తుంది కొంతమంది డయాబెటీస్తో పాటు సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంటుంది ఇదంతా మనం జీసీఎస్ థెరపీ ద్వారా సోరియాసిస్ని కూడా మనం తగ్గించడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉందండి